नमस्कारम के डिजिटल वार्तलकु स्वागतम। हरतहारम कार्यक्रमम पकड़बंदीगा निर्वहिंचालनि जिल्ला कलेक्टर शरत कुमार अन्नारु। ग्रामाल्लो वैकुंठ धामाल पनुलु वेगं पेंचालनि सूचिंचारु। वैकुंठ धामाल वद्द ग्रीनरी एर्पाटु चेयालनि सूचिंचारु। ताड़वाई मंडलं कृष्णाजवाड़े ग्रामंलो कलेक्टर शरत कुमार हरतहारम मोक्कलनु परिशीलिंचारु। रोड्डु किरुवैपुला उन्न मोक्कलनु परिशीलिंचि मोक्कलु पेरगकुंडा उन्न चेट्लनु तोलगिंचि वाटि स्थानंलो पेद्द मोक्कलनु पेट्टालनि सूचिंचारु। పల్లె ప్రగతిలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామంలో ఇంటింటికి తడి పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని చెప్పారు। గ్రామంలో పారిశుద్ధ్యం పనులు ఎలా జరుగుతున్నాయని ఎలా పని చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు। వైకుంఠ ధామంలో బోర్ లేదని సర్పంచ్ భూషణ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బోర్ వేయించుకోవాలని వైకుంఠ ధామంలో ఉద్యానవనంగా మొక్కలు పెంచాలని తెలిపారు। వైకుంఠ ధామంలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సర్పంచ్కి సూచించారు। అనంతరం రైతు వేదిక భవన పనులను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాయి భుజంగరావు, ఎస్ఐ కృష్ణమూర్తి, ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సంగీత, విఆర్ఓ గణేష్, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు। జెండాను ఆవిష్కరించి వేడుకలు జరిపారు। నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు। ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏబీవీపీ జెండా ఎగరవేశారు। ఈ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనిల్ రెడ్డి నగర ప్రముఖ ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు జంగం నరేష్, రాజాగౌడ్, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మరియు జిల్లా ప్రముఖ గిరి, టౌన్ సెక్రటరీ మనోజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు। పేరు రణజీత్ మోహన్, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుని। ఈరోజు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం। ఏబీవీపీ ప్రారంభించి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థి పరిషత్, ఈ యొక్క 72 సంవత్సరాల్లో విద్యార్థి పరిషత్ జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడడం జరిగింది। నిర్మాణాత్మక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ విద్యార్థి లోకంలో విద్యార్థి పరిషత్ జాతీయ భావాలను పెంపొందిస్తూ దేశభక్తి జాతీయత భావాలను విద్యార్థి లోకంలో నిర్మాణం చేయడానికి కృషి చేసింది। ఆ విధంగా చాలా మంది విద్యార్థులను తయారు చేసింది విద్యార్థి పరిషత్. ఈరోజు అటువంటి తయారు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈరోజు అనేక స్థాయిలో ఉండడం, అనేక రాజకీయ స్థాయిల్లో ఉండడం, అనేక వివిధ సంఘాల్లో వివిధ క్షేత్రాల్లో పనిచేయడం జరుగుతున్నది। ఆ విధంగా కామారెడ్డిలో 1979లో ప్రారంభించినటువంటి ఏబీవీపీ ఈరోజు నిరంతరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పనిచేస్తున్న విద్యార్థి పరిషత్, అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తయారు చేసి ఈరోజు వివిధ రంగాల్లో స్థిరపడడం జరిగింది, అదేవిధంగా పనిచేస్తున్నారు। అట్లా చాలామంది అనేక మంది కార్యకర్తలు కామారెడ్డిలో రావడం జరిగింది, వేలాది మంది కార్యకర్తలు తయారయ్యారు। ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు పనిచేస్తున్న తరుణంలో అనేక కష్టాలు కూర్చోవడం జరిగింది, కేసులైనవి దెబ్బలు తినడం జరిగింది, తర్వాత కోర్టు చుట్టూ తిరగడం జరిగింది, అనేక మందితో దాడి చేయడం జరిగింది, నక్సలైట్ల దాడిలో చాలామంది కూడా గాయపడడం జరిగింది, శ్రీని కావచ్చు, దేవేందర్ గౌడ్ కావచ్చు, దేవరాజు గౌడ్ కావచ్చు,
అదే విధంగా సురేష్ మాయ సురేష్ గోనేసీను వీళ్ళందరూ కూడా కోపం దెబ్బలు అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తారు గర్వంగా అందరు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ క్షేత్రంలోనూ కూడా ఈరోజు ఏబీఏపీ ఈరోజు మాకు నేర్పినటువంటి ఒక సిద్ధాంతం అని చెప్పేసి కరోనా కేసులు రైతులను బ్యాంకు అధికారులను తిప్పలు పెడుతున్నాయి. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతో అధికారులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సమయంలో బ్యాంకు చుట్టూ తిరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అధికారులు. లింగంపేట్ మండలం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రైతులకు బ్యాంక్ సిబ్బందికి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. రైతులకు క్రాప్ లోన్ విషయంలో నోట్లు ఇవ్వడానికి గత వారం రోజుల నుండి బ్యాంక్ చుట్టూ తిప్పించుకుంటున్నారని రైతులు అంటున్నారు. వృద్ధులు చాలామంది ప్రతిరోజు వచ్చిపోతున్నారని, కరోనా కాలంలో ఇలా రోజు వచ్చిపోతే మా పరిస్థితి ఏంటని అధికారులు వాపోతున్నారు. మేనేజర్ లేరు, తర్వాత రండి అంటూ రోజు చెప్తుండడంతో ఖాతాదారులు మరియు రైతులు కోపంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అసిస్టెంట్ మేనేజర్ను విషయం అడిగితే 15 రోజుల కిందట మా సిబ్బంది ఒకరికి కరోనా లక్షణాలు రావడం వల్ల ఆయన చెకప్కి వెళ్లారని, మేనేజర్కు కూడా ఉందేమో అని అనుమానం వల్ల ఆయన 5-6 రోజుల నుండి ఇంటి దగ్గరనే ఉంటున్నారని తెలిపారు. రేపు వచ్చి నో డ్యూలో ఇచ్చేస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వారి పనులను పూర్తి చేసుకోవాలని, ఒకేసారి గుంపులుగా బ్యాంక్ వద్దకు రావద్దని కోరారు. చాలామంది రైతులు వారి కుటుంబ సభ్యుల పేరు మీదకు భూమి రిజిస్ట్రేషన్ చేయించారని, వారు ఇంతకుముందు లోన్ తీసుకొని ఇప్పుడు నేను తీసుకోలేదని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అయినా తాము అన్ని సరి చేసుకుని మేనేజర్ వచ్చాక ఎలాంటి డ్యూ లేని వారికి నో డ్యూలు ఇస్తామని, మరియు వేరే బ్యాంక్ నుండి వచ్చిన వారికి కూడా ఇచ్చేస్తామని పేర్కొన్నారు. పొద్దుగల అన్నం తినకుండా ఈయనకి వచ్చేసి మధ్యాహ్నం దాకా ఈయనే కాపలా ఉంటుంది. ఈయనకైతే కింద రెస్పాన్స్ ఏం లేదు, బ్యాంకు నుంచి రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళా కామారెడ్డి నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు, ఎల్లారెడ్డి నుంచి వస్తారు, అందరు వస్తారు. కానీ దేని తిరుగుడమే ఉండదు కాబట్టి ఇంకొకటి ఈడ ఏమవడం కూడా నేను ఆయన కింద పని చేస్తుంది. మీకేమన్నా ఉంటే ఆయన వచ్చినాక ఇదే మాట ఎన్ని రోజులు ఇస్తాం అని గట్టిగా అడుగులు. సార్, వీళ్ళందరూ అప్లికేషన్స్ ఇచ్చారు. వీళ్ళ లోన్లు మన దగ్గర లోన్లు ఉన్నది 15 సంవత్సరాల నుంచి ఎన్పిఏలు ఉన్నాయి. నిజామాబాద్ లో నంబర్ 1 ఎన్పిఏలు ఏదన్నా ఎక్కువ లోన్లు ఉన్నాయంటే మన బ్యాంకే ఉంది. లింగం పెట్టి ఇస్తారు ఫస్ట్, ఎందుకు అంటే వాళ్ళకి అప్పట్లో ఓన్లీ రేషన్ కార్డు మీద లోన్లు ఇచ్చినవి ఉన్నాయి, పంట లోన్లు. ఇప్పుడు ఆ పేర్లు కూడా సరిగా లేవు. అదే పొలాలు డీటెయిల్స్ వీళ్ళ కొడుకులు మన వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ లోన్లు ఎవరు కట్టాలా? వాళ్ళ భూమి పేరు మీద ఇప్పుడు వీళ్ళందరూ ఎన్ఓసీలు తీసుకొస్తున్నారు. వీళ్ళ ఎన్ఓసీలు ఎవరికి ఎవరి పేరు మీద లోన్ ఇస్తారు? ల్యాండ్ పేరు మీద లోన్ ఇస్తున్నారు. ఆ ల్యాండ్ పాత వాళ్ళది బాకీ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకటేసారి 100 అప్లికేషన్లు వచ్చినాయి. కరెక్ట్ స్టార్ట్ అయింది మొన్న పోయిన మంగళవారం నుంచి స్టార్ట్ అయింది. అవన్నీ అప్లికేషన్ సార్ తీసుకొని చెక్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే ఎవరు కూడా కరోనా గురించి ఆలోచించాల్సింది ఎవ్వరు లేదు. మొన్న ఏరోజు వచ్చింది మంగళవారం కదా సార్ వచ్చింది. మంగళవారం సార్ వస్తే స్టడీ చేస్తా, ల్యాప్టాప్లో ఎక్సెల్ షీట్ ఉంది చెక్ చేస్తా అని తీసుకెళ్ళాడు. ఆయన దీన్ని రావాల్సింది. యాక్చువల్గా ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఫీవర్ వచ్చింది. అందులో ఒక ఆయనకి కరోనా సింటమ్స్ ఉన్నాయి. ఆయన హైదరాబాద్కి ఈరోజు చెకప్కి వెళ్ళాడు. ఆయన చెకప్కి వెళ్ళిండు కాబట్టి ఈయన కూడా డౌట్ వచ్చేసి నాకు కూడా ఏమైనా సింటమ్స్ వస్తాయా అని చెప్పేసి ఈరోజు కూడా రెస్ట్ తీసుకున్నాడు. వీళ్ళు స్ట్రగుల్ అవ్వాలి, మీరు ఫైట్ చేస్తున్నారు సార్, ప్రాబ్లం అవుతుందని చెప్పాను. నేను ఎట్లానే ఏసీ క్లీన్గా చేస్తూ 3 గంటల వరకు వస్తానని చెప్పాడు. నేను నిన్న ఫోన్ చేశాను. యాక్చువల్గా నిన్న సొసైటీ నల్లమడుగు సొసైటీ చైర్మన్ వాళ్ళు ఆయన వచ్చాడు. సో చైర్మన్ తరఫు నుంచి ఆయన కూడా ఇదే మాట చెప్పిన. ఆయన కంటే ఫోన్ చేసిన, నాకు హెల్త్ బాగాలేదు నేను రావట్లేదు అన్నాడు. ఈ టైంలో కరోనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, హెల్త్ బాగాలేదు, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పడానికి అయితే మేము లేదు చెప్పాను. ఈరోజు కూడా చెప్పాను, మధ్యాహ్నం వరకు నేను ఎలాగైనా వీలు పోయిస్తూ వస్తా అని చెప్పాడు. 3 o'clock ఈరోజు 3 o'clock రాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కే డిజిటల్ న్యూస్ స్పాన్సర్ బై సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 0846829555. క్యాన్సర్ పక్షవాతం రోగులకు చికిత్సలు అందించడానికి ఇక నుంచి వైద్యులే ఇంటి వద్దకు రానున్నారు. దానికోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆశా వర్కర్లు ఏఎన్ఎంతో సహా 5 వైద్య బృందం అందుబాటులో ఉండనున్నారు. ఆలన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్ రహదారిలో వివిధ రోగులకు ఇళ్ల వద్దనే చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ మరియు పక్షవాతం వచ్చిన వారికి ఇంటి వద్దనే చికిత్స అందించనున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవయ్య,
డాక్టర్ సువర్ణ, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్లు సునీత, అనురాధ పాల్గొన్నారు. డాక్టర్ దేవయ్య, ఆలన్న మెడికల్ ఆఫీసర్ నుండి. ఇది మా టీం, ఆలన్న టీం అన్నమాట. ఆలన్న టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ టర్మినల్లీ ఈ పేషెంట్స్కి మేము సర్వీస్ అందించడం. అంటే క్యాన్సర్ కానీ, క్యాన్సర్ కాకుండా ఇంకా ఏ ఇతరతర జబ్బులతో కానీ బెడ్ మీదనే ఉండి చివరి క్షణంలో ఉండి బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఆ నొప్పిని రిలీవ్ చేయడం, ఆ పెయిన్ రిలీవ్ చేయడం. వీలైతే వాళ్ళకు చిన్న చిన్న ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నవి, డ్రెస్సింగ్ లాంటివి, క్యాథెటర్ చేంజ్ చేయడం లాంటివి, చిన్న చిన్న మెడిసిన్ అందుబాటులో ఉన్నవి మెడిసిన్ ఇవ్వడం లాంటివి అన్నిటిని ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము అందిస్తాము. చివరి క్షణంలో బెడ్ మీద ఉండి వాళ్ళు బాధ పడుతూ చావకుండా కాస్త రిలీఫ్ కోసమని ఈ ప్రోగ్రాం రూపొందించబడింది. అంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడి బెడ్ మీద ఉన్న వాళ్ళను కొందరు పట్టించుకోకపోవచ్చు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయో ఏదో కారణం చేత పట్టించుకోకపోవచ్చు. వాళ్ళని కాస్త పెయిన్ నుంచి రిలీవ్ చేయడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్ళి ఎవరింటికి అయితే ప్రాబ్లం ఉన్నదో ఇట్లాంటివన్నీ మాకు పిఎస్సీ వైజ్గా లిస్ట్ ఉంటుంది. ఒకటి ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, కన్సర్న్ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ ద్వారా మాకు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పేషెంట్ని చూసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనకు అందుబాటులో ఉన్నవన్నీ చేసి, అంటే న్యాచురల్గా మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, ఏ విధంగానైనా సరే వాళ్ళకు రిలీఫ్ కలిగించే ప్రయత్నం చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తలారి ప్రభాకర్ తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై దుండగులు జరిపిన దాడి అమానుష చర్య అని చెప్పారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ముంబైలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కాసర్ల ప్రసాద్, పాతరాజు, వర్ణ స్రవంతి, ఉప సర్పంచ్లు తిరుపతి గౌడ్, దేవయ్య, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు కుమార్, ద్యాకరి స్వామి, నాయకులు నరేష్, కిషోర్, రంజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన అన్ని సంఘాలు నిన్న కొంచెం ఖండించడం జరిగింది. జిల్లా కానీ వారిని కూడా శిక్షించి ఎస్సీఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క దళిత భోజనాలకు పేరు పేరున జయభీములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. వ్యవసాయ ఆధునిక పద్ధతులు మారాయి. గతంలో నాగలి కట్టి ఎడ్లతో దుక్కులు దున్నేవారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా యాంత్రిక పద్ధతులు వచ్చాయి. కేజ్వీల్ ద్వారా వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఒక్కోసారి ఆ యాంత్రిక పరికరాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నాగిరెడ్డిపేట మండలం ప్రధాన కాలువ చిన్న ఆత్మకూరు గ్రామంలో కేజీవీల్ రోల్ ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్కి స్వల్ప గాయాలు కాగా అతడిని చికిత్సా నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం భారీ క్రేన్ సహాయంతో గ్రామస్తుల సమక్షంలో ట్రాక్టర్ని బయటకు తీశారు. Thank you.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.